ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలన్న విద్యార్థులకు న్యాయం జరగాలన్న యువతకు న్యాయం జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్న అది ఒక ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా విషయంలో పోరాడుతామని సాధిస్తామని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులను యువకులను అందరిని మోసం చేయడం జరిగింది. అందుకు గాను ఈరోజు అనంతపూర్ జిల్లా నుంచి మొదలుకొని 13 జిల్లాలలో కూడా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకొని వెళ్ళడం, ప్రత్యేక హోదాను సాధించడమే ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ లక్ష్యంగా కర్నూలు కడప జిల్లా క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఈ ప్రత్యేక హోదా బ్యాడ్జీలను ఎన్ఎస్యుఐ లోగోతో ఉన్నటువంటి బ్యాడ్జీలను ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్క విద్యార్థుని యువకుని తట్టి లేపడమే మా యొక్క బాధ్యతగా ముందరికి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయిన ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పేరుతో 13 జిల్లాలలో విద్యార్థులతో ప్రత్యేక హోదా కార్యక్రమాలు నిర్వహించి 25 ఎంపీలు అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, 22 ఎంపీలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి భయపడి ప్రత్యేక హోదా విషయంలో ప్రశ్నించడంలో భయపడతా ఉన్నాడు. అలాగే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా విషయంలో విఫలమై ఉన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో జత కడుతున్నాను అని చెప్పడానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా సాధిస్తాను అని అన్నాడు. ఈ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా విద్యార్థులను యువకులను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అందుకు గాను ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ నాయకుల మందిరం కూడా 13 జిల్లాల్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలోను, ప్రతి ఒక్క కాలేజీల్లోను, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్లోను ఎన్ఎస్యుఐ లోగోతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటి బ్యాడ్జీతో విద్యార్థుల్లోకి వెళ్ళి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రత్యేక హోదాను సాధించేంత వరకు నిర్విరామంగా పోరాడతాం. ఇప్పుడు అనంతపూర్ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం, సవాలు విసురుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏమాత్రం మీ గుండెల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించాలి అని అనుకుంటే మీ గుండెలపైన మేము ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మందిరం కూడా ప్రత్యేక హోదా బ్యాడ్జీని పెట్టుకొని మా గుండెలలో ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి కసి ఉంది, పట్టుదల ఉంది, దీక్ష ఉంది. అదే కసితో, అదే పట్టుదల మీలో ఉంటే మీరు ఈ ప్రత్యేక హోదా బ్యాడ్జీని గుండెలపైన పెట్టుకొని అదే గుండెల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని మీ గుండెల్లో నింపుకొని బీజేపీ గవర్నమెంట్ తలను వంచి మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధించేంత వరకు మీరు ఈ రాష్ట్రంలో తిరగడానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి పార్లమెంటు సెషన్స్లలో కూడా ఏ ఒక్క ఎంపీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నిన్నటి రోజున నేను ఒక పోస్టర్ చూడడం జరిగింది ఎక్కడ ఎంపీలు కనపడడం లేదు అని చెప్పి దానికి సత్యం అని చెప్పి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ భావిస్తా ఉంది ఎంపీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కింద పని చేస్తున్నారా అసలు మీరు ఎంపీలేనా లేకపోతే వార్డ్ మెంబర్లా ఎంపీలుగా మీరు ఓటు వేసుకున్నారా ఓటు వేయించుకున్నారా లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీరు ఓట్లు అడుక్కున్నారా మీకు ఎంపీలుగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయని మీకు తెలుసా తెలియదా మీకు ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ప్రత్యక్షంగా ఓటర్లందరూ చేసి ఉన్నారు మీ యొక్క బలాన్ని మీరు పార్లమెంట్ లో గాని పార్లమెంట్ బయట గాని ప్రజల దగ్గర గాని మీకున్నటువంటి హక్కులను గాని అధికారాలను గాని కాపాడకడంలో విఫలమైపోయి ఈ రాష్ట్రంలో ఎంపీలు ఏ ఒక్క ప్రజనొక్కని ఎవరికి గాని అందుబాటులో లేరు మీకు ఎంపీలుగా మీ బాధ్యత ప్రత్యేక హోదా సాధించడమే ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని మీరు ఢిల్లీలో తీసుకొని రాకపోతే మీ మెడలు వంచి మరి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ను అలాగే పవన్ కళ్యాణ్ గారు యువతను దగ్గరగా పెట్టుకొని మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ సవాల్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీ ప్రత్యేక హోదాయే మా లక్ష్యం మీరు ప్రత్యేక హోదాను సాధించలేకపోతే మీ పదవులకు రాజీనామాలు చేసి మీ పార్టీలను మూసుకొని వెళ్ళిపోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తరఫున ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్.